హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీస్ కిచెన్ ఈరోజు నేను ఆమ్లెట్ ఎలా చేసుకోను ఈ వీడియోలో చూపిస్తాను మనం చారు కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు పక్కకిలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఎగ్స్ తీసుకున్నాను లోతుగా ఉండే బౌల్ తీసుకోండి ఎగ్స్ పలగొట్టుకొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లోతుగా ఉన్న గిన్నె అయితే మనకు బాగా మిక్స్ అవుతాయి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ రెండు ఎగ్స్ తీసుకున్నా మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు క్వాంటిటీ తక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోనే ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఎగ్ మిక్చర్లో దీన్ని వేసేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం సాల్ట్ తగినంత కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు కావాలంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిక్చర్ని దానిపైన వేసేసుకొని అది కుక్ అయ్యేదాకా ఒక టూ మినిట్స్ దాకా అలానే ఉంచుకోండి ఇలా టూ మినిట్స్ తర్వాత దీన్ని టూ సైడ్స్ తిప్పుకోండి ఇలా తిప్పుకొని టూ సైడ్స్ బాగా కాల్చుకోండి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే మనకు టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి